हाई फ्रेंड्स वेलकम टू होमली आइडियाज़ विथ नवेना फ्रेंड्स मारेड़ चेट्टु गुरिंची चेप्पालनुकुंटुन्नानंडी इदि नेनु कुंडीलो पेंचुकुंटुन्नानु इंट्लो चूडंडी एंत फ्रेश्गा वच्चिंदो इदि मन हिंदूलंदरिकी कूडा बागा भक्ति एमनि चेप्पालि पवित्रंगा पूजिंचे मोक्क अन्नमाट मनं तुलसि मोक्कनि एला चूसुकुंटामो मारेड़ मोक्कनु कूडा अलानी चूसुकुंटां कदंडी सो ई मोक्क मन इंट्लो उंटे चाला पवित्रंगा अंड चाला एमंटारु एंतो एमनि चेप्पालि भक्तितो ఎక్కువ చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని మనం పెంచుకుంటామన్నమాట దీన్ని నేను ఎలా పెంచాను అనేది మీకు చెప్తానండి నేను మామూలుగా మా ఇక్కడ నుంచి ఏంటది నర్సరీ నుంచి కొని తెచ్చుకున్నప్పుడు చాలా చిన్న మొక్క అండి ఇది దీన్ని పెద్ద కుండీలో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి పాటింగ్ మిక్స్ అంటే ఎలా అంటే సాయిల్ మిక్స్ అన్నమాట దీనికి పెద్దగా వాటర్ అనేది నేను ఎక్కువ పోయినండి ఏం పోస్తానని మీకు డౌట్ రావచ్చు కదా దీనికి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ ఉంటాయి కదండి అవి డైరెక్ట్గా కూడా పోసానన్నమాట ఒక 3-4 డేస్ పక్కన పెడతానండి అవి పులిసినట్టయితే కదా అప్పుడు ఎక్కువ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అని వస్తాయన్నమాట సో ఆ వాటర్ అనేది నేను ఇస్తూ ఉంటానండి అప్పుడప్పుడు వాటర్ కూడా ఇస్తాను వాటర్ అనేది మాత్రం చాలా తక్కువ ఇస్తానన్నమాట నెక్స్ట్ దీనికి పెట్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి అదేంటంటే ఇప్పుడు మనం నిమ్మ చెట్టుకు వస్తే చూడండి నల్లని చిన్న పురుగు అది వస్తూ ఉంటుంది మనం స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని చూసి చంపేసిన అదే నలిపేసినట్లయితే నో ప్రాబ్లం లేదంటే పెద్ద పెద్ద గ్రీన్గా పెద్ద లావగా అయిపోతాయి మన నాకు 2 డేస్ బ్యాక్ నా దీనికి 5 పురుగులు ఉన్నాయండి అంటే నేను చూడలేదు అన్నమాట చాలా ఫ్రెష్గా వస్తుంది మన శివరాత్రి అయిపోయిన తర్వాత దీనికి ఆకులన్నీ తీసి రాలిపోయినాయండి రాలిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయి సో దాని వెనకాల ఉన్నట్టు ఉన్నాయి నేను చూడలేదన్నమాట 5 పురుగులు ఉన్నాయన్నమాట మన ఫింగర్ అంత లావ్ అయిపోయినాయి చాలా ఆకులు కూడా తినేసేయండి చూడండి ఇది ఎంత ఫ్రెష్గా ఉందో సో అవి నేను తీసేసిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయని చూసాను కనపడలేదు 5 అయితే చాలా అటాక్ చేసాయన్నమాట నెక్స్ట్ ఇంక దీని గురించి ఇంకో విషయం ఏంటంటేనండి దీని కింద మనం ఎవరికైనా భోజనం పెడితేనంటండి 1 కోటి మందికి పెట్టిన పుణ్యం వస్తుందంట అలానే ఈ ఆకుల యొక్క యూజెస్ ఏంటంటే మనం భక్తి కోసమే కాకుండా మన హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అండి ఇది ప్రాణవాయువు చాలా ఎక్కువగా అందిస్తుందంట అలానే ఈ ఆకులు ఎండిపోయి రాలిపోతాయి కదండి అవి మనం పాడేయకుండా దాన్ని పౌడర్లా చేసి పెట్టుకుని మనకి చిన్నపిల్లలు కదండి మన పిల్లలు ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోతే దెబ్బలు తగిలితే ఆ పౌడర్ కనుక దెబ్బలు తగిలిన చోట రాస్తే దెబ్బలు తగ్గిపోతాయి అంటండి సో ఇన్ని రకాలుగా యూజెస్ కూడా ఉన్నాయి ఇది శివునికి చాలా ఇష్టమైన మొక్క ఏ గడ్డి మొక్కలు వచ్చే పీకు పడేసాను అలాగే తోటకూర మొక్కలు కూడా వచ్చేయండి నేనైతే వేయలేదండి చూసారుగా మట్టి ఎలా ఉందో ఇలా ఉన్నది నా మట్టి అనమాట మరి బంక మట్టిగా జిగురు మట్టిగా అట్లా ఉంటే కూడా ప్లాంట్స్ సరిగా పెరగవండి చూడండి సేమ్ వర్మీ కంపోస్ట్లానే ఉంది కదా ఇది మట్టిలో అయితే అస్సలు అనిపించట్లేదు అనమాట బ్లాక్ గోల్డ్ అంటారనమాట దీన్ని అంత ఫ్రెష్గా ఉంటుందండి మట్టి ఇలా ఉంచినట్లయితే మన ప్లాంట్స్ చాలా మంచిగా పెరుగుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అందరి ఇళ్లలో పెంచుకుంటారు చాలా మంచిగా దీన్ని మట్టిలో పెడితే బాగా ఎక్కువగా పెరుగుతుందంట కానీ నేను కుండీలోనే ఉంచేసాను ఎందుకంటే ఇది కుండీ సైజు కూడా చాలా పెద్దదనమాట బయట పెడితే మళ్ళీ మహావృక్షంలాగా అయిపోతుంది ఎందుకనేసి నేను బయట పెట్టలేదండి ఫ్రెండ్స్ నా చెట్టు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే అండి చూడండి ఎంత మంచిగా హెల్దీగా పెరిగిందో ఇంకోటి ఏంటంటేనండి దీనికి పక్క నుంచి సైడ్ నుంచి మొక్కలు అయితే రావండి అలానే దీనికి విరక్కొట్టి మొక్క విరక్కొట్టేసి దాన్ని కొమ్మ పెట్టినా కూడా ఇది మొలవదు నేను చాలాసార్లు రోజు ట్రై చేస్తున్నాను ఎక్కడి నుంచి అయినా సైడ్ నుంచి మొక్కలు వస్తాయని మొక్కలు అయితే ఇంతవరకు నేను గమనించలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఒక మరి ఒక మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్